సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వన్ ప్లస్ 9 సిరీస్ ఏవైతే ఉన్నాయో, సో దీనికి సంబంధించిన అందులో మనకు ఒక మోడల్ అనే చెప్పుకోవచ్చు, వన్ ప్లస్ 9 లైట్. దీనికి తెలిసిన కొన్ని స్పెసిఫికేషన్స్ అక్కడ మనకు లీక్ అనే చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఏమంటే, ఇది మనకు ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఏ ప్రైస్లో వస్తుంది, ఏ ప్రాసెసర్తో వస్తుంది, అండ్ ముఖ్యంగా చూసినట్టయితే ఈసారన్న ఈ యొక్క 16 MP సెల్ఫీ కెమెరా చేంజ్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఇప్పటిదాకా మనకు 48 MP కెమెరానే యూజ్ చేశారు, అండ్ ఈ సరైన 64 MP బ్యాక్ సైడ్ కెమెరా తీసుకొస్తారా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టిప్ స్టార్ లీక్స్ ప్రకారం ఇవి చూసినట్టయితే 2 మోడల్ నెంబర్స్తో అయితే వస్తుందన్నమాట. ఒకటి చూసినట్టయితే మనకు LE2100, అండ్ ఇంకో మోడల్ చూసినట్టయితే LE2101 అనమాట. మరి దీంట్లో ఏ మోడల్ ఈ యొక్క వన్ ప్లస్ 9 లైట్ కిందకి వస్తుందో ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే అసలు ఇంకా తెలియలేదనే చెప్పుకోవచ్చు. హవెవర్, మనకు మోడల్ నెంబర్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాన్ని కాసేపు అయితే పక్కన పెడదాం. ముందుగా మనం దీని యొక్క స్పెసిఫికేషన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో దీనికంటే ముందు ఒకసారి మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క వన్ ప్లస్ 9 లైట్ డిజైన్ ఏదైతే ఉందో, ఇది మనకు ఇంచుమించు ఇంతకుముందు లాంచ్ చేసిన వన్ ప్లస్ 8 లైట్ ఏదైతే ఉందో మనకు నియర్లీ సేమ్ డిజైన్తో అయితే రాబోతుంది. పెద్దగా మనకు చూడడానికి డిజైన్ పరంగా పెద్దగా తేడాలు అయితే ఏమీ ఉండవు అనమాట. దీనికి కూడా మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వస్తుంది, అండ్ దీనికి కూడా మనకు మాక్సిమం క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చే అవకాశాలు అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే ఈసారి వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ ద్వారా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకు లైట్ వేరియంట్ కాబట్టి డెఫినెట్గా అట్లీస్ట్ మనకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే తప్పనిసరిగా ఇస్తారు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ డిస్ప్లే పరంగా చూసినట్టయితే ఇంకా ఆబ్వియస్లీ దీంట్లో మనకు ఫ్లూయిడ్ అమౌంట్ డిస్ప్లే అయినా లేకపోతే డైనమిక్ అమౌంట్ డిస్ప్లే అయినా లేకపోతే సూపర్ అమౌంట్ డిస్ప్లే అయినా ఇలాంటివి అయితే మనకు డెఫినెట్గా ఇస్తారు. ఇందులో మీకు చచ్చిన IPS డిస్ప్లే ఇవ్వరు కాబట్టి, సో ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే డిస్ప్లే పరంగా మాత్రం మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. డిస్ప్లే మాత్రం మనకు చాలా క్వాలిటీ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి పంటున్నట్టయితే డెఫినెట్గా దీనికి వచ్చేసి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వచ్చే అవకాశాలే అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది దీని యొక్క డిస్ప్లే గురించి. తర్వాత చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు వన్ ప్లస్ 8 సిరీస్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు అదే 48 MP అయితే యూజ్ చేశారు. అది చూసినట్టయితే మనకు వన్ ప్లస్ 7లో 1+6 నుంచే స్టార్ట్ అయింది ఈ యొక్క ట్రెండ్ 48 MP ఇచ్చేది. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఈవెన్ వన్ ప్లస్ 8 సిరీస్లో కూడా వీళ్ళు అదే 48 MP అయితే యూజ్ చేశారు. మరి ఈసారన్నా 64 MP యూజ్ చేస్తే మనకైతే బాగుంటుంది, లేకపోతే ఇంకా వన్ ప్లస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎత్తు. అయితే ఇంకోటి మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా అనమాట. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే వీళ్ళు ఇప్పటిదాకా 1+3 సిరీస్ నుంచి ఇప్పటిదాకా 1+8 Pro ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనకు 16 MP కేవలం సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మరి వీళ్ళకి ఏమవుతుందో ఏం లేదో, వీళ్ళు సెల్ఫీ పరంగా దృష్టి పెడుతున్నారో లేదో నాకైతే అర్థం కావడం లేదు. మరి ఈసారన్నా 32 MP లేకపోతే డ్యువల్ పంచ్ హోల్ కెమెరా ఇస్తారో లేదో నాకైతే చాలా డౌటే అనమాట. ఇంతకుముందు చూసుకున్నట్టయితే 1+0 చూసుకున్నట్టయితే కంప్లీట్గా డిఫరెంట్ క్యాటగిరీలోకి అయితే వస్తుంది. 1+0 చూసుకున్నట్టయితే డ్యువల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఇచ్చారు. కాకపోతే రెగ్యులర్ లైనప్ అంటే 1+5, 1+6, 7, 8 ఇలా ఉన్నాయి కదా. సో ఇలాంటి లైనప్లో మాత్రం వీళ్ళు అసలు ఈ యొక్క సెల్ఫీ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదనమాట. మరి ఈసారి డెఫినెట్గా 32 MP ఇస్తే మనకైతే ఖచ్చితంగా బాగుంటుంది, లేకపోతే మళ్ళీ పాచేందుకు అయిపచ్చేలాగా అదే 16 MP ఇస్తే ఇంకా ఈసారి మాత్రం వన్ ప్లస్ ఫ్యాన్స్ ఇంకా బాగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. ఎంత నా తరఫు నుంచి మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా దీనికి 32 MP ఇస్తారని అనుకుంటాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడడానికి మనకు 64 MP ఇస్తే అక్కడ మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇదనమాట దీని యొక్క కెమెరా గురించి. తర్వాత మనం ఈ యొక్క ప్రాసెసర్ గురించి షిఫ్ట్ అయితే ఇక్కడ ప్రాసెసర్ చూసినట్టయితే ఈసారి రియల్మీ కానివ్వండి, తర్వాత రెడ్మీ కానివ్వండి, తర్వాత ఎంఐ కానివ్వండి. సో ఆబ్వియస్లీ ఇంకా ఎంఐ 11 Pro ఏదైతే ఉందో, ఎంఐ 11 అయితే లాంచ్ చేశారు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో. అది వచ్చేసి మనకు వరల్డ్స్ ఫస్ట్ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ చూసినట్టయితే మీకు 5 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ 9 లైట్ ఏదైతే ఉందో ఇది మనకు 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఈ యొక్క స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకుని రావడానికి. లేకపోతే ఇంతకుముందు మనకు 1+80 సిరీస్లోగానే దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసరే తీసుకొచ్చే అవకాశాలు మనకు మ్యాక్సిమం అయితే కనిపిస్తున్నాయి అనమాట. మరి బ్రదర్, ఈ యొక్క స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అట్లీస్ట్ 1+9, 1+9 Pro తీసుకొస్తారా అంటే నేనైతే డెఫినెట్గా తీసుకొస్తారా అని అనుకుంటాను. కాకపోతే ఇది లైట్ వేరియంట్ ఉంది కాబట్టి దీనికి డెఫినెట్గా మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ 865 తీసుకొచ్చు
వచ్చాయి, అంటే ఓల్డ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. సో మరి ఓల్డ్ ప్రాసెసర్ అంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఏమైనా తక్కువగా ఉంటుందా, అంటే మీరు పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు దీంట్లో ఈవెన్ పబ్జీ తర్వాత ఫ్రీఫైర్ ఇలాంటి పెద్ద పెద్ద హార్డ్ కోర్ గేమ్స్ మీకు ఏం ఆడినా ఎక్కడ మీకు ల్యాగింగ్ ఇష్యూస్ ఉండవు, షకింగ్ ఇష్యూస్ ఉండవు, తర్వాత ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు ఆటో బాక్స్ వచ్చేసి డెఫినెట్గా ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అట్ ది సేమ్ టైం మనకు ఆక్సిజన్ ఓఎస్ 11తో కూడా రాబోతుంది. దీంట్లో చూసినట్టయితే కొన్ని యూఐ చేంజెస్ ఉంటాయి, కొన్ని ఫ్యూచర్స్ అనేవి మనకు యాడ్ చేశారు, కొన్ని ఈ యొక్క బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫిక్స్ చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఆక్సిజన్ ఓఎస్ 11 వచ్చేసి. తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఈ యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఎట్నో 650 నుంచి 660 ఇచ్చే అవకాశాలు అయితే మనకు చాలా ఉన్నాయి. ఒక స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ చూసినట్టయితే అరౌండ్ మనకు స్నాప్డ్రాగన్ 660 ఈ యొక్క జీపీ ఇచ్చే అవకాశాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు జీపీ సెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు మ్యాక్సిమం యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్లో ఏవైతే బ్యాక్ సైడ్ గ్రాఫిక్స్ ఉంటాయో మీకు డెఫినెట్గా చాలా క్వాలిటీగా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే అప్ టు 12 GB వరకు ఈ యొక్క ర్యామ్ వచ్చే అవకాశాలు అయితే మనకు చాలా ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ మనకు 6 GB నుంచి స్టార్ట్ చేస్తారో లేకపోతే 8 GB నుంచి స్టార్ట్ చేస్తారో మనకైతే తెలీదు. కాకపోతే 8 GB ర్యామ్ 12 GB ర్యామ్ మాత్రం కంపల్సరీగా ఒక OnePlus 9 లైట్లో చూడడానికైతే వస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు డెఫినెట్గా 128 GB స్టోరేజ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు అనమాట. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రీ సక్సెసర్ 1+80 ఏదైతే ఉందో అరౌండ్ మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మరి దీని కూడా నియర్లీ 5000 mAh బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఇస్తారు. 4500 అనేది మీరు కంప్లీట్గా మర్చిపోండి. దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ చూడడానికైతే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరంగా చూసినట్టయితే ఇంతకుముందు 1+80లో చూసినట్టయితే 65 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అది కూడా మనకు ఫస్ట్ టైం అనమాట. మరి యొక్క 1+9 లైట్లో చూసినట్టయితే ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తారో అక్కడ మనకు లీక్స్ ప్రకారం తెలియలేదు. అట్ ది సేమ్ టైం రూమర్స్ ప్రకారం కూడా తెలియలేదు. నాకు తెలిసి అట్లీస్ట్ మినిమం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 30 watts చూడడానికైతే ఉంటుంది. ఇందులో మాత్రం మీరు ఎటువంటి సందేహాలు పడడం లేదు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. మా 3.5 mm జాక్ అయితే మ్యాక్సిమం ఇవ్వరు. 99% 3.5 mm జాక్ అయితే ఉండదు అనమాట. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. మరి 3.5 mm జాక్ ఎలా అంటే మీరు సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాలి. టైప్ సి నుంచి 3.5 mm జాక్ ఒక హోల్ అయితే ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుని ఇక సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. మీకు క్వాలిటీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఇంతకుముందు ఈ యొక్క 1+80 సిరీస్ అయితే వచ్చింది కదా అరౌండ్ మనకు 45,000 rupees. ఇది చూసుకున్నట్టయితే దానికంటే తక్కువ అరౌండ్ మనకు 43,800 rupees వరకు ఉంటుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి 43,000 rupees పెట్టి ఒక మొబైల్ కొందాక మొబైల్ అంటే ఖచ్చితంగా అది కంప్లీట్గా దీని యొక్క ప్రాసెసర్ పైన డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. మీకు చూడడానికి చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో అయితే రాబోతుంది. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే అక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకు ఈ నెల కాదు, జనవరిలో కాదు, ఫిబ్రవరిలో కాదు, మార్చ్ 2021లో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఇండియాలోకి అయితే చూడడానికైతే ఉంటుందన్నమాట. అండ్ ఇదే కాదు, ఇక్కడ చూసినట్టయితే 1+9, 1+9 Pro అట్ ది సేమ్ టైం 1+9 Lite కూడా మనకు 3 అయితే వస్తున్నాయి. కాకపోతే ఇది మనకు మార్చ్లో వస్తుందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క 1+9 Lite దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.